అసలు పనులు గాని ఈ రోజు వారి కూలీల పరిస్థితి మరి దారుణంగా ఉంది అంటారు ఈ ధరలు పెరిగినాయి కదా ఎట్లా ఉంది అసలు పరిస్థితి మరి ఘోరంగా ఉంది ధరల పెరగడంలో ఘోరంగా ఉంది మరి ఏం కొంటాం సిమెంట్ కట్ట 420 రూపాయలు అంట లారీ ఎస్కేమో 15000 అంటున్నారు ఏం కొంటాం ఏం పనులు చెప్తాం కాస్త అదే ఇంకా పని వాళ్ళకి వర్కర్లకి అనేది ఏమీ లేదు కార్మిక నాయకులకి ఏమీ లేదు तपद मल्ल बता कटना अपो तीन अच्छी लेर एमी लेटे इलाजा शास्ते बटे इलाजा अंत मन बोर्ड तेड़ रोड देश रोडा ఒక రోడ్డు గోతులు అన్ని గోతులే ఒక రోడ్డు ముందు రోడ్డు లేవు అసలు మరి భయంకరంగా రోడ్లు అది మన అది డౌన్ లో పాపం బాడపల్ల స్లిప్ అయిపోయింది బండి కాసి చీరిపోయింది గోతులు పడి ఏమను పడిసినలేదు రోడ్లు లేవు అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు ఎక్కడ ఉద్యోగాలు లేవు ఎట్లా బతికేదట్లంట ఎలాగంటే ఏదగా ఆత్మహత్యలు చేసుకోవడం అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవడం అంటే ఎందుకోసం ఓట్ వేసింది ఒక ఛాన్స్ అడిగినా ఛాన్స్ బా యాత్ర చేసాం అందరం చేశాడుగా చూసాం అయిపోయింది మనం ఏం చేస్తాం ఈ రోజున రోజువారీ కూలీల కార్మిక నిధి కార్మిక నిధి అనేది ఉంటది దాన్ని కూడా పదకాలకి అటు ఇటు మళ్ళించేయడం అంటే నిజంగా అసలు పదకాలు అందరికి అందుతున్నాయి అంటావ్ ఏం అందుతున్నాయి 10 మందిలో ఒకరికి 10 మందిలో ఒకరికి అందుతున్నాయి తామైనా వాళ్ళు దోసుకుంటున్నారు ఇంకా అంతేం చేస్తాం ఈ రోజు అప్పులు చేసి పోయినా సరే పదకాలు అంటే అసలు అవసరం అంటదా ఈ రోజు ఏం చేస్తాం వాళ్ళు బతకాలకి ఎట్టినా కట్ట ఇంకా కొన్నాళ్ళు బతకడం ఆత్మహత్య చేసుకుని దూకడం వెనకాల బాగా దూసి అవటాలు అంతకనే చేయగలిగింది నేను మరి అది కాదు ఆయన ఆయన అడిగింది అది కాదు నేను చూశాను విన్నాను అని చెప్పి అన్నాడు ఏం చూశాడంట ఒకసారి చూడ మను ఎవడి కూడా దోస్ చెప్తుంది ఏం చేస్తావు అంత దొంగలు దోపిడే సీఎం గారు అంటే ఆయన అన్ని పనుల్లో ఉంటాడు బిజీగా ఉండొచ్చు మీ ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఎలా చేస్తున్నారు అది చేస్తున్నారు వాళ్ళకి నిధులు రాబేళ్ళకి వాళ్ళు మేకను ఉంటున్నారు కాలు మూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్టులు ఇత్తే చేసి ఎవడైనా వాళ్ళకి ఇస్తున్నారు ప్రాజెక్టులు ఇవ్వట్లేదుగా నువ్వు నేను ఉన్నానయ్యా వేస్తుని నాలుగు వాండర్లు పనులు ఇస్తేనే నలుగురు పని చేస్తా పనులు వాండర్ పనులు అయినప్పుడు మనం ఏం చేస్తాం నలుగురికి ఏం పని ఏం చేస్తాం అలాగే పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఈరోజు మనల్ని వచ్చే ఒక ఛాన్స్ ఉండాలని ఓట్లు అడిగినట్టే మాకు మా నియోజకవర్గంలో జరగాలి ఇవి నిధులు ఇవ్వండి అని అడగచ్చు కదా ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఎవడికోడే దులుపుకోవడమే అంతే అంతే ఎవడికోడే ఏమి చేయగలిగింది ఈరోజు మరి ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ఆయిల్ ఏసీ ఇవన్నీ కొనే పరిస్థితులు సామాన్యుడు పైగా పనులు అంటున్నారు చెత్త పన్ను ఏం చేస్తాం మళ్ళీ వాళ్ళ ఇష్టం వాళ్ళది రాజ్యం ఏ దేశం మేకను ఉంటమే ఏం చేయగలిగింది లేదు ప్రజల్లో ఆలోచన ఏం లేదంటే అస్సలు అంటే వ్యతిరేకత కానీ అదే రామారు అన్నాడుగా గొర్రెలే మనుషులు గొర్రెలే అన్నాడుగా అంత గొర్రెలే ఎవరి నమ్ముందు వాళ్ళు గొర్రెలే అలాగే ఏం చేస్తాం పరిస్థితి మనం ఓట్లేసి మనమే గొర్రెలు అవ్వాలి మనమే గొర్రెలు అయ్యాం మన ఓట్లేసి మనమే గొర్రెలు అయ్యాం ఏం చేస్తాం ఈ రెండేళ్ల పరిపాలనలో అసలు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది పనులు లేవు రోజువారీ పనులు లేవు అంటున్నారు మరి మరి ఈ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి అన్నీ పెరుగుతున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మాత్రం వరకులు సరిగ్గా ఉండట్లేదు ఈ అక్కడ అప్పిచ్చేవాడు కూడా దొరుకుతులేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇసుక రేట్లు విడిగప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉంటారు వాళ్ళు కూడా ఆపేసుకున్నారు వాళ్ళంటే రూపాయి పెట్టుబడి ఉండదు కూడా ఎక్కడ తెచ్చిన చేసుకుంటారు ఈ చిన్న చిన్న పని వాళ్ళు మూటలు ఎక్కువ వాళ్ళు 150 రూపాయలు ఉన్నారు ఇసుక మరి ఎలా ఎలా వాళ్ళు ఎలా కొంటారో మా చేత ఎలా చేపిస్తారు చాలా ఇబ్బంది పడుతున్నాం పనులు చేసుకునే పరిస్థితి లేకపోతే మరి ఈరోజు ఈ చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను కట్టే పరిస్థితిలో ఉన్నాం అసలు లేదు బతకడానికే కష్టం అవుతుంటే ఇంకా ఈ పనులు గిల్లు కట్టే ఇంకెక్కడ ఉంది పరిస్థితి మరి ప్రజలు తెలియదంటావా అంటే మనం ఎన్నుకున్న నేతలకు తెలియదంటావా ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి తెలుస్తులేదంటే అవకాశం ఉంటే అవకాశం అంటే గెలిపించాం పురిషన్ వాళ్ళు చేసుకోవాలి అందులో ఈ అందులో ఈ కరోనా టైం ఈ ఇబ్బందులు టైం అది చాలా ఇదిగా పథకాలు ఈ పథకాలు అంటారు నిజంగా వస్తున్నాయి అన్న పథకాలు వస్తున్నాయా ఫస్ట్ సంవత్సరం ఇచ్చారంటండి మరి మనకు మాత్రం ఏ పథకాలు రాలేదు అమ్మ ఒడి ఏదో పడినట్టుంది అంతే ఇల్లు అన్నారు ఇల్లుకి 5 సార్లు పెట్టి ఇల్లు రాలేదు ఏమి లేదు మాకు అంటే గవర్నమెంట్ అనేది లేదు సొంత ఆస్తులు ఏమి లేదు అద్దెకే బతుకుతున్నాం 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇది చూడొచ్చి మనకి అసలు ఏమి లేవు అద్దెలు పెరిగిపోయినాయి తిన్నా తినపోయిన 5000 కట్టుకోవాల్సి వస్తుంది పిల్లల్ని పరిస్థితి లేక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా వేస్తాం చెబుతున్నా పరిస్థితి లేక అంటే ఈరోజు ఇలా ఉన్న పరిస్థితుల్లో కనీసం అంటే ఈ పని కాదు ఇంకో పని దొరుకుద్ది అనేది లేదుగా ఇప్పుడు కూలి పని కూడా వెళ్తే వాళ్ళు ఈ పని కాదు ఏ పని వేరే పని చేసుకుంటాడు ఈ టాపీ పని తప్పితే మనకి ఏది రాదు ఏ పని చేయాలన్నా వెళ్ళలేదు వెళ్ళలేకపోతున్నాం మనల్ని పిలవలేకపోతున్నారు
करोना टाइम अंटे मैं आये टाइम मन टाइम मैं दाखें इसकना पोनी आपी वीलमापी अंत दाने तगट वरदल दी वेल बड़ी बैठक वेलिपतना मन अड़ता मन अटगले मन चेयले चपंड अभी मुसकल राजजेत लेना गट समेमो अदना इधना एदरके अवी लेनी तोसे अद राजकीय परंग आलदर माटा इंकेत पनी कल पधका अल्लुंडे शुभ्र इसक इसक वे शुभ्र पनलिए चाल पधकाले अवसरला अवसरला अंत बतकी रुंस संवस बे पधकाले चपंडी यह पद संवर की पद्धा अवसरमा अम्मी अवसरमा शुभ्र वार ना ईद पनलिए चाल पदकाले अवसरला आलोचर इप्ड इंत इंत अना राष्ट्र इंत इब पड़ता प्रजल आलोचना इंकें आलोचे वैसा मंचदान वैसा गेलो गेलो मरी करोना टाइम अंटे मैं आये चपलेम यह वरदल चपलेम इसकने फ्री अना टन लेकिन रेट मत मध्य तरगता कष्ट कष्ट कदा नित्यावसर पुपूल उपल नून पेपी चपंडी एन भाई रूपये एन भाई रूपये अड़ा पाल नून बैठ नूट एन भाई रूपये चपंडी नून कोने लगा नील अड़कना अड़कल चुनाव सिचुएशन अच्छे टफ अभी एडमिनिस्ट्रेशन व्यवहार अवच्छ करोना एफेक्ट अवच्छ इंपैक्ट कारण सर इपड़ का बिजनेस सोनिया गांधी गारु स्टेट डिवाइडिंग दी चूस डाउनफॉल कनपड़ी अप कड़ी साउथ स्टेट्स मैं एंत स्पीड उल्लिपया మరి మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అనేక ఇబ్బందుల మధ్య రాజధాని నిర్మాణం గానిండి ఐదేళ్ల పరిపాలన గత ఐదేళ్ల పరిపాలన గానిండి ఇప్పుడు ఇన ఒక ఛాన్స్ అని అడిగాడు నాకు ఒక అవకాశం ఉంది నేను ఇవ్వకొని అన్నాడు దానికి తగ్గట్టుగా ఉండంటారా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అయితే ఇంకా మెరుగుపడాల్సింది ఉంది అవకాశం ఉంది ఇంకా ఏ విధంగా అంటే పరిశ్రమలు రావాలంటారా జాబ్లు అంటారా ఎనీథింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవన్నీ కూడా కలిపితేనే అడ్మినిస్ట్రేషన్ అవుతది అది ఇప్పుడు పదకాల పరంగా చూసుకుంటే వెల్ అండ్ గుడ్ కానీ ఎంతసేపుకి అది ఒక్కడే కాదుగా ప్రత్యామ్నాయం లైఫ్ అది ఒక్కడే కాదుగా డెవలప్‌మెంట్ గా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అది మనకి ఎలా తెలుస్తది ఈ రోజు అప్పులు చేసో లేకపోతే తాకట్లు పెట్టో సరిపోతంటారా ఈ భారం మళ్ళీ ప్రజల మీద పడదా ఆటోమేటిక్ ఇది ప్రతి గవర్నమెంట్ అప్పులు చేసి పదకాలు చేస్తది ఒక గవర్నమెంట్ పదకాలు చేసి అప్పులు చేసి పదకాలు తీసుకొస్తారు ఒక గవర్నమెంట్ అప్పులు చేసి పరిశ్రమలు తీసుకొస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళది ఉంటది అడ్మినిస్ట్రేషన్ కంపారిజన్ ఉండదు పెరిగిన ధరలు అంటే ఇది ఎప్పుడు జరుగుతానే ఉంది గత ఐదేళ్ళ ముందు అలాగే ఎవ్రీ ఇయర్ తేడా ఉంటానే ఉంటది అది ఇందాక మీకు ఆన్సర్ చేశాను 10 ఇయర్స్ నేను చూసుకుంటే డౌన్ఫాల్ లోనే ఉంటుంది కానీ అప్గ్రేడేషన్ ఎక్కడ ఉంటుంది అది ఎవరినే అనుకోవడానికి లేదు కదా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సిచ్యువేషన్స్ ఈ విధంగా ఇలా దారి తీసి వచ్చేవారికి అక్కడ ఆమె రాయేసి ఇక్కడ వచ్చి మన నెత్తిన పడింది ఖచ్చితంగా ఆమె పొలిటికల్ లాభం కోసం టీఆర్ఎస్ కలుస్తుందన్న లాభంతో ఆమె స్టేట్ డివైడ్ చేసింది అక్కడ ఆయన హ్యాండ్ ఇచ్చాడు తెలివిగా అక్కడ ఆయన బలపడిపోయాడు ఇక్కడ అడ్రస్ గల్లంత అయింది చివరి బలైంది ఎవరు అంతే మరి ఈరోజు అవకాశం అన్నారు కదా సార్ ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ రోజు నేను వచ్చే ముందు నేను ఇవ్వకుండా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు మంగళగిరి గతంలో ఐటీ హబ్బులు కానివ్వండి ఒక సందడి వాతావరణం ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి అదే అడ్మినిస్ట్రేషన్ అది ఇంకా కొంత మెరుగుపడాల్సిన అవకాశం అయితే ఉంది సిచ్యువేషన్ సీఎం గారు అంటే బిజీ సార్ లోకల్ స్థానిక శాసనసభ్యులు ఏమన్నా పని చేస్తున్నారంటారా చేస్తున్నారండి వాళ్ళ స్థాయి దగ్గర వాళ్ళు చేస్తున్నారు చేయకుండా అయితే లేరండి అంటే రోడ్లు బైపాస్ మన జీబీ గౌతమ్ బుద్ధ రోడ్డు అవుతుంది కదండి అభివృద్ధి పనులు అయితే అవుతున్నాయండి అది వీళ్ళ డిపార్ట్మెంట్ కాదుగా అది ఇండస్ట్రియల్ మినిస్టర్ చూడాల్సిన వ్యవహారం అది ఇప్పుడు సీఎం గారు ఎవరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఇస్తారు అది ఆ శాఖ సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడ మంగళగిరిలోనే నాకైతే తెలియదు అదే అనేది ఇప్పుడు బాబు గారు ఉన్నారు బాబు గారు వచ్చేసరికి ఏంటి అడ్మినిస్ట్రేషన్ లెవెల్ బాగుంటుంది ఆయనది
आये किंदा पनी चेक वाल आयुक जी लास् प्रती आने चूसक इधर अदे सेम सिचुएशन इकड़ना सर लीडर टीम चेयट्ला हाय एवरीबॉडी नेन अंडी मी एंकर विंध्या प्लीज सब्सक्राइब टू लियो न्यूज़ यूट्यूब चैनल दि लियो न्यूज़ प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब लियो न्यूज़ प्लीज सब्सक्राइब लियो न्यूज़ थैंक यू इलांट इंटरेस्टिंग वीडियोस कोसम तप्पकुंडा मा चैनल नी सब्सक्राइब चेयंडी।